హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు అశోక్ నగర్ బ్రాంచ్కి వచ్చేసానండి బ్యూటిఫుల్ కుప్పడం సిల్క్ శారీస్ చూపించబోతున్నాను అందరికీ ఫేవరెట్ కదండి కుప్పడం పట్టు అంటే బికాజ్ లైట్ వెయిట్గా ఉంటాయి కానీ చూడ్డానికి అంతే రిచ్గా ఉంటాయి కాబట్టి అలాంటి శారీసే చూపించబోతున్నాను సమ్మర్ వెడ్డింగ్స్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ శారీస్ మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి అడ్రస్ మీ అందరికీ తెలిసిందే కదండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కెఫే విక్టోరియా దగ్గరే ఉంటుంది మీకు అడ్రస్లో ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి క్లియర్గా గైడ్ చేస్తాము అండ్ ఈరోజు కుప్పడం సిల్క్ అన్నాను కదా చూసేద్దాం సో మన ఫస్ట్ శారీ చూసేయండి బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము చాలా చాలా బాగుంటుందండి శారీ ప్యాటర్న్ మాత్రం మనకి కుప్పడం శారీస్లో పైన వైపున బార్డర్ గురించి తెలిసిందే కదా మ్యాక్సిమం స్ట్రాప్ స్టైల్ బార్డర్సే ఉంటాయి కుప్పడంలో సో ఇక్కడ కూడా మనకి అలాగే ఒక 2-3 ఇంచెస్ పింక్ స్ట్రాప్ బార్డర్ మధ్యలో సిల్వర్ కడి బార్డర్ వచ్చేసింది కింద వైపున బార్డర్ చూడండి ఈజీగా ఒక 10-12 ఇంచెస్ బార్డర్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో పీకాక్ ప్యాటర్న్ పెద్ద పెద్దగా వచ్చాయండి పీకాక్స్ కూడా మనకి నిండుగా పెద్ద పెద్దగా పీకాక్స్ వచ్చేసి పీకాక్స్ మధ్యలో థ్రెడ్ జరీ వీవింగ్ కూడా వచ్చింది కలర్ఫుల్గా సో మనకి యెల్లో బ్లూ అలా 2 కలర్స్ యూజ్ చేశారు దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా మనకి పీకాక్స్ అనేవి పెద్ద పెద్దగా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా బాటిల్ గ్రీన్ పైన సిల్వర్ చెక్స్ వచ్చేసాయి చెక్ అనగానే సింగిల్ చెక్ కాదండి 3 లైన్స్తో వచ్చాయన్నమాట చెక్ మనకి సో మనకి చెక్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి చెక్స్ మధ్యలో చూడండి ఆల్టర్నేట్ చెక్స్ అంటే ఒక చెక్ అంతా వదిలేసి ఇంకొక లైన్ అంతా కూడా ఫ్లోరల్స్తో నింపేశారు సో మనకి శారీ అంతా కూడా నిండుగా కనపడుతుంది పళ్ళు కూడా చూసేయండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది బ్యూటిఫుల్గా సిల్వర్ జరీ వీవింగ్తో సో మనకి ఈ శారీలో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మంచి కడ్డీ స్టైల్ బార్డర్తో నీట్గా ఇస్తారు ప్రైస్ మనకి 12,000 రూపాయలు పడుతుంది బ్యూటిఫుల్ కుప్పడం శారీ వర్క్ కూడా చేపించుకున్నారంటే బ్లౌజ్కి ఇంకా రిచ్గా కనపడుతుంది సో మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి చూసేద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ అండి జస్ట్ మనకి కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసం చూపిస్తున్నాను సేమ్ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్లో పీకాక్ వీవింగ్స్ పైన వైపున సింపుల్ కడి ప్యాటర్న్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా 3 లేయర్ ఆఫ్ చెక్స్ అండ్ ఆల్టర్నేటివ్ చెక్స్ అంతా కూడా ఫ్లోరల్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి మనకి శారీలోనే అండ్ బ్లౌజ్ చెప్పాను కదండి మనకి కాంట్రాస్ట్ సేమ్ మనకి బార్డర్ ఏ కలర్లో అయితే వచ్చిందో మంచి పింక్ బ్లౌజ్ కడ్డి స్టైల్ బార్డర్తో ఉంటుంది ప్రైస్ 12,000 పడుతుంది సో కుప్పడంలో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చాలా చాలా యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్ మాత్రం కలర్ చూస్తున్నారు కదా మనకి కలనవుతుంది అంటే డబుల్ షేడెడ్గా ఉంది పింక్ అండ్ ఆరెంజ్ రెండు డబుల్ షేడెడ్గా కనపడుతుంది ఫస్ట్ పైన వైపున బార్డర్ చూడండి ఒక 1 ఇంచ్ బార్డర్ వచ్చేసింది మంచి పర్పుల్ కలర్ బార్డర్ అంతా కూడా టెంపుల్స్ అంటే నీట్గా ట్రయాంగులర్ ప్యాటర్న్ గోల్డెన్ జరీ వీవింగ్తో కింద వైపున బార్డర్ చూడండి మనకి పెద్దగా అంటే కట్టుకుంటే మోకాల వరకు ఆంతుంది అంటాం చూడండి అలా నిండుగా వచ్చేసింది అనమాట బార్డర్ మనకి ఒక 20 ఇంచెస్ బార్డర్ కంప్లీట్ టిష్యూ బార్డర్ లాగా వచ్చింది గోల్డెన్ బార్డర్ పైన మనకి పైతాని స్టైల్ ఎలా ఉంటుంది ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ వీవింగ్ అలా ఇచ్చేశారు మంచి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఫ్లవర్స్లో అంతా కూడా కలర్ జరీ బ్లూ అండ్ గ్రీన్తో యూజ్ చేశారు సో మనకి శారీ అనేది కలర్ఫుల్గా ఉంది పింక్ ఆరెంజ్ బ్లూ గ్రీన్ గోల్డ్ అలా కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి సిల్వర్ జరీ వీవింగ్తో చిన్నగా రౌండ్స్ ఇచ్చారు మనకి శారీలో నిండుగా కనబడతాయి పళ్ళు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్లో నీట్గా టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ ఏ కలర్లో అంటే మనకి పళ్ళు వచ్చిన కలర్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ చూసేయండి హ్యాండ్స్కి అంతా మనకి గోల్డెన్ టిష్యూ వచ్చేస్తుంది అంటే ఇది గోల్డెన్ జరీ ఏదైతే ఉందో హ్యాండ్స్కి నిండుగా సరిపోయేలాగా ఇచ్చారు సో మీరు సింపుల్గా నెక్ పార్ట్ అంటే ఏదైనా వర్క్ చేపించుకుంటే సరిపోతుంది లేదు ఇలాగే సింపుల్గా వేసుకున్నా చాలండి బికాస్ శారీ చాలా హెవీగా ఉంది కదా నిండుగా ఉండిపోతుంది ప్రైస్ మనకి 12,000 పడుతుంది మన నెక్స్ట్ కాంబినేషన్ చూసేయండి ఎవరైతే చాలా మంచి లైట్ కలర్స్ సటిల్గా వేసుకోవడం ఇష్టపడుతుంటారో బికాజ్ ఈ లైట్ కలర్స్ ఏంటంటే మనుషుని అంటే మనం వేసుకున్నప్పుడు చాలా డిగ్నిఫైడ్ లుక్ మెయింటైన్ చేసేలాగా ఉంటుంది హాఫ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట పైన వైపున బార్డర్ చూడండి ఒక 4-5 ఇంచెస్ స్ట్రాప్ బార్డర్ దానిపైన సింపుల్గా సిల్వర్ కడ్డీ ప్యాటర్న్ కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా మనకి పెద్దగా 15 ఇంచెస్ బార్డర్ వచ్చేసింది మంచి సిల్వర్ జరీ వీవింగ్తో ఇలా పంజరం స్టైల్ అంటాం చూడండి అలా పంజరం స్టైల్ మధ్యలో అంతా కూడా మనకి యానిమల్ వీవింగ్ ఇచ్చేశారు నెక్స్ట్ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్ అంటే 2 బార్డర్స్ వచ్చాయి ఫస్ట్ బార్డర్ అంతా పంజరం ప్యాటర్న్ నెక్స్ట్ బార్డర్ ఏదైతే ఉందో అంతా చెక్డ్ ప్యాటర్న్ చెక్స్ కూడా చూస్తున్నారు కదా ఒక లైన్ అంతా పీకాక్స్ ఒక లైన్ అంతా రుద్రాక్ష నీట్గా ఫిల్ అయిపోయాయి
బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ చెక్స్ వచ్చేసాయి. సో మనకి శారీ అనేది ఎక్కడ కూడా ప్లెయిన్గా లేదు, నిండుగా కనపడుతుంది, నీట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా. పళ్ళు చూసేయండి, మనకి చెక్డ్ ప్యాటర్న్ సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు, సేమ్ పీకాక్స్ అండ్ రుద్రాక్ష మోటివ్స్తో. అండ్ బ్లౌజ్ మనకి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ నవ్వుతుంది అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ మనకి ప్లెయిన్ ఉంది, అలాగే చూస్తున్నారు కదా సిల్వర్ వీవింగ్ కూడా ఉంది. మీరు ప్లెయిన్ అంటే బాడీకి పెట్టించేసుకొని ఇది హ్యాండ్స్కి పెట్టించుకున్నారంటే సూపర్గా సెట్ అవుతుంది. ప్రైస్ సేమ్ ప్రైస్ పడుతుందండి, 12,000 పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్లో చూస్తున్నాము. సిల్వర్ టిష్యూ శారీస్ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి, ఎవరు వేసుకున్నా బాగుంటుంది. అండ్ దానికి బేబీ పింక్ కలర్తో చూస్తున్నాము. ఫస్ట్ పైన వైపున బార్డర్ చూడండి, ఇందాక వరకు అంతా స్ట్రాప్ బార్డర్స్ చూసారు కదా. సో ఎవరైతే వీవింగ్ బార్డర్స్ ఇష్టపడతారో పైన వైపున కూడా వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బికాజ్ పైన వైపున చూస్తున్నారు కదా 4-5 inches పింక్ బార్డర్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో పీకాక్ స్టైల్ వచ్చేసింది. చాలా నీట్గా ఉంది కదండి బార్డర్ ప్యాటర్న్. పైన వైపున వచ్చిన పీకాక్ బార్డర్ ఏదైతే ఉందో అదే కింద కూడా ఇచ్చేశారు. మన నెక్స్ట్ బార్డర్ గోల్డెన్లో ఇచ్చారు, చూస్తున్నారు కదా పైతాని స్టైల్ బార్డర్ అనమాట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్లో వచ్చేసి వీవింగ్ నీట్గా ట్రీ ప్యాటర్న్ అండ్ ఫ్లోరల్స్ ఏదైతే అంటే ట్రీలో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కలర్డ్ జరీలో ఇచ్చారు. సో పెద్దగా ఉంటుంది, మీరు కంప్లీట్గా కట్టుకున్నా ఇలా కనబడుతుంది అనమాట. గోల్డెన్ జరీ అండ్ అలాగే పీకాక్ ప్యాటర్న్ బార్డర్ రెండు నీట్గా కనబడతాయి మీరు ఓవరాల్గా కట్టుకుంటే. లేదు సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చూసండి ఎంత నీట్గా కనబడుతుందో, బార్డర్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేశారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, సిల్వర్ టిష్యూ పైన సిల్వర్ జరీ వీవింగ్తోనే జిగ్జాగ్స్ వచ్చేసాయి అండ్ అక్కడక్కడ పోల్కడాట్స్ ఇచ్చారు. సో మనకి జిగ్జాగ్ అండ్ పోల్కడాట్స్ రెండు బార్డర్ అంటే బాడీ పార్ట్లో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, మనకి రన్నింగ్ స్టైల్ పళ్ళు అంటే సెల్ఫ్ కలర్లో కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో కలర్ జరీ యూజ్ చేసి నీట్గా యూజ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్లౌజ్ సిల్వర్లోనే మంచి టిష్యూ బ్లౌజ్, ప్రైస్ 10,000 పడుతుంది, 10,000 రూపాయలు పడుతుంది. హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్కి సరిపోయేలాగా పెద్దగా ఇచ్చారు బార్డర్ కూడా. సో మీరు సింపుల్గా వేసుకున్నా చాలు, మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది, 10,000 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వావ్ మంచి టిష్యూ శారీ, కుప్పడం సిల్క్లో మంచి టిష్యూ శారీ అనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది కదండి, మంచి బేబీ పింక్ అంటే రోజ్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. ఫస్ట్ పైన వైపున బార్డర్ చూడండి, ఒక 4 inches గ్రీన్ బార్డర్, మధ్యలో వచ్చేసి గోల్డెన్ స్ట్రాప్. కింద వైపున బార్డర్ చూడండి, ఇదే హైలైట్ ఆఫ్ ద శారీ బికాజ్ మంచి ఒక 10-15 inches బార్డర్ ఇచ్చారు, మంచి గోల్డెన్ జరీ వీవింగ్తో వీవింగ్ అంతా ఇచ్చేసి బోత్ ద సైడ్స్ మనకి చెక్డ్ ప్యాటర్న్, చెక్స్ మధ్యలో పోల్కడాట్స్. నెక్స్ట్ బార్డర్ అంతా కూడా పీకాక్ స్టైల్ బార్డర్, పీకాక్స్ చుట్టూ ఫ్లోరల్స్ ఎంత నీట్గా ఇచ్చారంటే వీవింగ్ అనేది అంటే మన ట్రెడిషనల్ వీవింగ్ ఉంటుంది కదా ఈ కుప్పడం గద్వాల్లో చాలా బాగా కనపడతాయి. బాడీ పార్ట్ అంతా చూడండి, మనకి రోజ్ పింక్ ఇచ్చారు, అంతా కూడా టిష్యూ వచ్చేసింది. మనకి గోల్డెన్ సరీ వీవింగ్తో చూస్తున్నారు కదా ఒక లైన్ అంతా కూడా పోల్కడాట్స్ అండ్ పీకాక్. నెక్స్ట్ లైన్ సేమ్ మోటివ్స్ మనకి సిల్వర్లో, గోల్డ్లో సిల్వర్లో మనకి శారీ అంతా ఇలాగే స్ప్రెడ్ అయిపోయాయి మోటివ్స్ అనేది. పళ్ళు కూడా చూపిస్తాను, మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్లో గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు మ్యాంగో ప్యాటర్న్లో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారండి, మంచి టిష్యూ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చిన బార్డరే పెద్దది, మనకి బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 8,400 పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, చూసేయండి వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉంది శారీ, కానీ చాలా రిచ్గా ఉందన్నమాట చూడ్డానికి. మనం ఎవరి పెళ్ళిళ్ళు అంటే దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత సూపర్గా ఉంది శారీ. పైన వైపున బార్డర్ చూడండి, ఒక 3 inches మంచి గోల్డెన్ సరీ వీవింగ్ బార్డర్ అండ్ నెక్స్ట్ మనకి టెంపుల్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లూలో. కింద వైపున బార్డర్ కూడా చూడండి, మనకి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అదే వీవింగ్ ప్యాటర్న్ అంటే డైమండ్ కట్ ప్యాటర్న్ మనకి కింద కూడా ఒక 4 inches ఇచ్చారు. నెక్స్ట్ రుద్రాక్ష ప్యాటర్న్ బార్డర్ ఇచ్చారు, అంతా వీవింగ్ వచ్చేసి రుద్రాక్ష స్టైల్ టెంపుల్స్తో ఎండ్ చేశారు. మీరు కట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట బార్డర్ ప్యాటర్న్, నీట్గా కనబడుతుంది. బార్డర్స్ అనేవి చాలా చాలా బాగా ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఒక లైన్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అంటే పీకాక్ ప్యాటర్న్, ఇంకొక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ పీకాక్ స్టైల్. నీట్గా మనకి శారీ అంతా పీకాక్ మోటివ్స్ే, గోల్డ్ సిల్వర్ ఎక్కడ పడితే అక్కడ కాదండి, నీట్గా ఒక లైన్ అంతా సిల్వర్ ఒక లైన్ అంతా గోల్డ్ చాలా నీట్గా ఇచ్చారు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు మంచి గోల్డెన్ జరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే ఇచ్చారు, సెల్ఫ్లో లేదు, మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్.
ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చిన పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ మనం బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము. ప్రైస్ మనకి 9,300 పడుతుంది. బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి శారీస్. ఇంకా చాలా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు స్టోర్ విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ కలర్ చూసేయండి, బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ అంటే ఇది పర్పుల్ కలర్ అండి, కంప్లీట్ పింక్ కాదు, మంచి పర్పుల్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. ఫస్ట్ బార్డర్స్ ఎలా వచ్చాయో చూడండి. మనకి బార్డర్స్ అంతా కూడా కలంకారీ స్టైల్ వీవింగ్ వచ్చేసింది. గోల్డ్ అండ్ కలర్డ్ జరీ, పర్పుల్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ తో కలంకారీ వీవింగ్ అనమాట. సేమ్ బార్డర్స్ బోత్ ది సైడ్స్. బాడీ పార్ట్ అంతా చెక్డ్ ప్యాటర్న్ వచ్చేసి, చెక్డ్ ప్యాటర్న్ లో చూస్తున్నారు కదా టిష్యూ ఇచ్చారు మనకి, చెక్ మధ్యలో అంతా టిష్యూ ఇచ్చేసి. వీవింగ్ అంతా కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా నీట్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ లో, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో మంచి వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చేసారు. సో ప్రైస్ 7,000 పడుతుంది, 7,000 రూపాయలు పడుతుంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరైతే కాస్త డిఫరెంట్ గా, బికాస్ కలంకారీ వీవింగ్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెండు ఉన్నాయి కదా, రెగ్యులర్ గా ఉండదు అనమాట శారీ. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. సో మనం నెక్స్ట్ గోల్డెన్ టిష్యూ లో చూస్తున్నాము. ఆల్రెడీ సిల్వర్ టిష్యూ విత్ పింక్ చూసారు కదా, దిస్ ఇస్ గోల్డెన్ టిష్యూ విత్ బ్లాక్ అనమాట. చాలా చాలా బాగుంది. ఏ బ్లౌజ్, సింపుల్ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని వేసుకున్నా కూడా శారీ అనేది చాలా సూపర్బ్ గా కనపడుతుంది. పైన వైపున బార్డర్ చూడండి, ఒక 4 inches బ్లాక్ బార్డర్, మధ్యలో వచ్చేసి గోల్డెన్ కడ్డీ బార్డర్, కింద వైపున మనకి 10 inches బార్డర్ వచ్చేసింది. బోత్ ది సైడ్స్, ఈ పెద్ద బార్డర్ లో బోత్ ది సైడ్స్ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్, అంతా కూడా పీకాక్ ప్యాటర్న్. మధ్యలో మాత్రమే సిల్వర్ కడ్డీ ప్యాటర్న్, అంటే సింపుల్ గా వీవింగ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ టిష్యూ శారీ, దానిపైన సింపుల్ గా లైన్స్ రన్ అవుతున్నాయి, సిల్వర్ జరీ లైన్స్ రన్ అవుతున్నాయి. మీకు వీడియోలో అంత క్లియర్ గా కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తేనే ఈ లైన్స్ ఎలా ఉన్నాయి, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనేది కనబడుతుంది. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, సిల్వర్ జరీ వీవింగ్ అండ్ మధ్యలో కాస్త థ్రెడ్ జరీ కూడా యూజ్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది. బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 9,800 పడుతుంది. సో చూసారు కదండి కుప్పడం సిల్క్ శారీస్, ఇవన్నీ మనకి అశోక్ నగర్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ చేసి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మా నంబర్ కనిపిస్తుంది కదా దానికి వాట్సాప్ చేశారంటే మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ చెప్పాను కదండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కెఫే విక్టోరియా పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్ లో ప్రాబ్లం అయినా కాల్ చేయండి, మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ పట్టు శారీసే కాదండి, మన దగ్గర డైలీ వేర్ దగ్గర నుంచి, అంటే 300 రూపీస్ శారీ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్ 1 lakh above వరకు అన్ని శారీస్ అవైలబుల్ గా ఉంటాయి. సో డూ విజిట్ అవర్ స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్రదర్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.